నవంబర్ 26 భారత ప్రజలకు అత్యంత సుదినం. రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించి 71 ఏళ్లైంది. 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని సమర్పించి అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర ప్రముఖులంతా పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ మాజీ చైర్మన్, నగర అధ్యక్షుడు షేక్ సిలార్దాతో పాటు బొర్రా విఠల్, బందెల థామస్ నోబుల్, మారుమూడి విక్టర్, గాడేళ్ల డేవిడ్, గోడవల్లి నాగరాజ్, జక్కుల ఆనంద్, బేతపూడి రవి, వై నాగేశ్వరరావు, మధుకర్, బేతపూడి మనోహర్, చీలి రవి, పాండు తదితరులు పాల్గొని ప్రసంగించారు. సిలార్దాదా మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించి 71 ఏళ్లు పూర్తయిందని, అందుకే ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం మన బాధ్యతని తెలిపారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విశేషత గురించి యావత్ భారతదేశం కూడా ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిచి సువర్ణ అక్షరాలతో రాయించబడినటువంటి రాజ్యాంగాన్ని, మరి ఈరోజు ఆయన ప్రవేశపెట్టేటువంటి రోజు వాళ్ళ, మరి అదేవిధంగా నేడు రాజ్యాంగ దినోత్సవానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా లక్ష్మీ టాకీ సెంటర్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ గారి యొక్క కాంక్ష విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. మరి ఈరోజు ఇవాళ ఎంతో శుభదినం. ఎందువల్లంటే ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రాయించబడి రాసి పార్లమెంటుకి సమర్పించినటువంటి మహోన్నతమైనటువంటి రోజు ఇవాళ కాబట్టి వాళ్ళ యావత్ భారతదేశం కూడా మరి వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటుంది. అటువంటి బాబాసాహెబ్ గారి యొక్క మరి ఏదైతే ఆయన పొందుపరిచినటువంటి అక్షరాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక దళితులకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు కూడా అన్ని మతాలకి స్వేచ్ఛ ఇచ్చేటటువంటి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన అక్షరాలన్నీ కూడా మరి అన్నిటికీ కూడా ఇవాళ ఏ విధంగా ఇవాళ పార్లమెంట్ కానివ్వండి, అదేవిధంగా దేశ విదేశాల్లో కూడా దాన్ని అనుసరించేటటువంటి దేశం ఇవాళ ఈరోజు కాబట్టి ఇవాళ దీనికి మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అత్యున్నతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం, అలాంటి రాజ్యాంగాన్ని రాసి పార్లమెంట్ సమర్పించి నేటి 71 సంవత్సరాలు అయింది. అందుకు గాను ఇక్కడ విచ్చేసి మీ అందరికీ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి భారత రాజ్యాంగం చక్కగా రాసిన దాన్ని అమలు చేసే పాలకులు సరైన కాకపోతే దానికి ఫలాలు పొందలేమని ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. అత్యున్నత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం ఉంటే పాలకులు దాన్ని సరిగ్గా అమలు చేయడం వల్ల ఇప్పటికీ ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అమలు చేస్తే మా ప్రపంచంలో అత్యంత దేశంగా ఎదిగిద్దని చెప్పి తెలియజేస్తూ అమలు చేయాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఈరోజు మన రాజ్యాంగాన్ని పార్లమెంట్కి సమర్పించిన రోజు. ఈరోజు ఆ యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశానికి ఎంతో అనుకూలంగా తయారు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జాతులు, ఎన్నో మతాలు ఉన్న మన భారతదేశంలో అందరూ ఐకమత్యంగా ఉండడానికి కారణం మన రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగం వల్లే మన దేశం ఇంత ఐకమత్యంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అన్ని ఎన్నో అల్లర్లు, ఒకరికొకరు కొట్టుకోవటాలు, మత ఘర్షణలు, కుల ఘర్షణలు, అందరూ రెండు మతాలు ఉన్నా కానీ వాళ్ళు కొట్టుకొని నానా రాజ్యాంగం మార్చేసుకొని అధ్యక్షులు మార్చేసుకొని నానా ఇబ్బందులు పడే పరిస్థితులు వేరే ఇతర దేశాల్లో ఉన్నాయి. కానీ మన దేశంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు రాలేదు. ఈ యొక్క దాని గొప్పతనం కేవలం దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దానికి కారణం. ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కానీ, ఇన్ని మతాలు ఉన్నా కానీ అందరూ ఐకమత్యంగా, అందరూ కలిసికట్టుగా ఈ యొక్క భారతదేశం ఈ 70 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. దానికి కారణం కూడా కేవలం రాజ్యాంగం అని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం. దేశ ప్రజలందరికీ 71వ రాజ్యాంగం ఆమోదించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన
రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటి 71 సంవత్సరం అయింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఎటువంటి పాలన ఉండాలో కోరుకున్నారో దానికి పూర్తి భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా మతోన్మాద శక్తులు ఈ రోజున పాలనలోకి వచ్చాయి. ఈ దేశంలో మతాలు కులాలు ఘర్షణలు లేపి మనధర్మ సిద్ధాంతం ప్రకారం పాటించాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంది. మనందరం కలిసి ఈ రోజున భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం కావాలి అంటే అంబేద్కర్ గారు పూలే గారు కోరుకున్నటువంటి రాజ్యాంగం రాజ్యం పాలన రావాలంటే మనందరం ఏకమై ఈ మతోన్మాద కులోన్మాద శక్తులు తరిమికొట్టి ఏనాడైతే బడుగు బలహీన వర్గాలు అధికారంలోకి వస్తారో ఆ రోజున నిజమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున తెలియజేస్తూ అందరికీ జయమేమి తెలియజేస్తాను.